చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలుగా చూపించి నిందను వైసీపీ ప్రభుత్వం మీద నెట్టడానికి మీడియా ప్రయత్నాలు చేస్తున్నది మన ఆంధ్రప్రదేశ్లో ఏ మీడియా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నదో మనకు తెలుసు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి అనాలి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వివరణ ఇచ్చారు. మధురవాడలో ఉన్న 97.35 ఎకరాల భూమిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామి పీపీపీ పద్ధతిన అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని 2005లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. నాటి ప్రభుత్వంలో నేను మంత్రిని బొత్స పారదర్శకంగా నిర్వహించిన టెండర్లలో 6 ప్రైవేటు సంస్థలు బిడ్డింగ్లో పాల్గొనగా అందులో ఎన్సీసీ సంస్థ ఎల్1గా నిలిచి ఆ ప్రాజెక్టును దక్కించుకుంది. ప్రాజెక్టులో భాగంగా 90 కోట్లు ప్రభుత్వానికి చెల్లించడంతో పాటు అభివృద్ధి చేసిన నిర్మాణాల్లో 16% వాటా ఇచ్చేందుకు ఎన్సీసీ సంస్థ ముందుకొచ్చి అంగీకరించింది. దీంతో 2005 అక్టోబర్ 31 ఈ ప్రాజెక్టు సంబంధించి ఎన్సీసీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం సమయంలో సదరు సంస్థ ప్రభుత్వానికి 90 కోట్లు చెల్లించింది. 2013లోనే రద్దు చేయాలని నిర్ణయించాం. 2005లో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎన్సీసీ సంస్థ ప్రాజెక్టును ప్రారంభించలేదు. 2009లో భూ వినియోగ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోగా జీవో నెంబర్ 177 ప్రకారం అనుమతులు మంజూరు చేశారు. ఆ తర్వాత కూడా ఎన్సీసీ నిర్మాణాలు చేపట్టలేదు. 2013లో అప్పటి ప్రభుత్వం ఎన్సీసీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ రద్దు విషయాన్ని అడ్వకేట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్ళగా రద్దు చేయకుండా ఆర్బిట్రేషన్కు వెళ్లాలని ఏజీ సలహా ఇచ్చారు. అయితే దీనిపై ఎన్సీసీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంతో ఎన్సీసీ సంస్థ సంప్రదింపులు జరిపింది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన 16% వాటాకు విలువ కట్టేందుకు 2 సభ్యులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేశారు. వారు నిర్ణయించిన విలువను చెల్లించి ఎన్సీసీ సంస్థ స్థలాన్ని సొంతం చేసుకోవచ్చన్న అంశాన్ని క్యాబినెట్లో కూడా పెట్టి టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది. దీనిపై అప్పట్లో 121 జీవోను కూడా విడుదల చేసింది. 2019 మార్చిలో ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్సీసీ సంస్థ పరస్పర అంగీకారానికి వచ్చాయి. కేబినెట్ నిర్ణయాన్ని కాదని చంద్రబాబు దగా చేశారని కూడా నా మంత్రి బొత్స చెప్తున్నారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం వాటా చెల్లించేందుకు ముందుకొచ్చిన ఎన్సీసీ ఆ తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీలు పెరిగిపోతున్నాయని ఇందుకోసం జీపీఏ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబుకు దరఖాస్తు చేసుకుంది. నిజానికి కేబినెట్ నిర్ణయానికి మార్పులు చేర్పులు చేయాలంటే మళ్ళీ కేబినెట్ ఆమోదం ఉండాలనేది నిబంధనను తొంగలో తొక్కి చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరించారు. 2019 మార్చి 10 ఎన్సీసీకి జీపీఏ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక వాటిని కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసేలా అక్రమంగా అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా బిజినెస్ రూల్స్ వ్యతిరేకంగా వ్యవహరించి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా చంద్రబాబు ఎన్సీసీ సంస్థకు భూములు కట్టబెట్టారు. ప్రభుత్వ వాటాతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టమన్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. దీనిపై ఏజీ సలహా కోరగా కేబినెట్ ఆమోదించిన నిర్ణయాన్ని మార్చే హక్కు ముఖ్యమంత్రికి లేదని తేల్చి చెప్పడంతో చంద్రబాబు ఇచ్చిన జీపీఏ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఏపీ హౌసింగ్ బోర్డుకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై ఎన్సీసీ సంస్థ ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ 2 సభ్యులు జీపీఏ చేయడం జరగదని 2 సభ్యులు నిర్ణయించిన విలువ ప్రకారం డబ్బులు చెల్లించడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా చెల్లించాలని స్పష్టం చేశాం. అప్పట్లో చేసుకున్న జీపీఏ ఒప్పందాన్ని రద్దు చేస్తూ 67వ జీవోను విడుదల చేశాం. 2 సభ్యుల కమిషన్ నిర్ణయించిన విలువ ప్రకారం 16% వాటా కింద 97.29 కోట్లతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలని 2020 డిసెంబర్ 20 ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఎన్సీసీ సంస్థ ఒప్పందం విషయంలో 90 కోట్లు ప్రస్తుతం వాటా విలువ ప్రకారం 97.29 కోట్లతో మొత్తంగా 187.29 కోట్లు చెల్లించినట్లు అవుతుంది. దీనితో పాటు రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ అంశాన్ని కేబినెట్లో సైతం ఆమోదించాం. అయితే ఈనాడు దీనిపై తప్పుడు కథనాలు అల్లుతున్నదని మంత్రి బొత్స అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు 100 కోట్లు నష్టం చేసే విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తే దానికి అడ్డుకట్ట వేసి ప్రస్తుతం భూ విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే
తప్పేముంది బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చేసిన కుట్రను ఈనాడు పత్రిక కూడా గమనించకుండా ఈ భూముల వ్యవహారంపై పేజీలకు పేజీలు తప్పుడు కథనాలు రాస్తున్నదని ఎన్సీసీకి అనుసూనంగా వ్యవహరించిన తెలుగుదేశం ప్రభుత్వమేనని బొత్స స్పష్టం చేస్తున్నారు.